ఈ రోజు మనం డైపోల్ గురించి మనం మాట్లాడుకుందాం. డైపోల్ మరియు డైపోల్ మూమెంట్ అండ్ డైపోల్ తలక యాక్సెల్ లైన్, డైపోల్ ఈక్వటోరియల్ లైన్, అదే విధంగా డైపోల్ తలక యాక్సెల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత, ఈ మూడు ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం ముందుగా డైపోల్ అని అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై డైపోల్. డైపోల్ అని అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై వెరీ స్మాల్ డిస్టెన్స్, చాలా తక్కువ డిస్టెన్స్లో, అంటే ఒకే మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ని రిలేటివ్లీ మనం సెపరేట్ చేసినట్లు కనుకైతే ఆ సిస్టమ్ని మనము డైపోల్ అని అంటాం అన్నమాట. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఈక్వల్ అంటే ఈక్వల్ అని అంటే మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ separated by a small distance. Together, is called dipole. So, ఈ సిస్టమ్ అంతటినీ కలిపి మనం డైపోల్ అని అంటాం అన్నమాట. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే, ఏదైతే ఇది ఒక పాజిటివ్ ఛార్జ్ అని అనుకుందాం మనం, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. సో అలాగే ఇంకొక నెగిటివ్ ఛార్జ్, అంతే మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఇంకో నెగిటివ్ ఛార్జ్, ఈ రెండింటి కలిపి మనం ఒక ఏమంటామంటే డైపోల్ అని అంటాం. సో ఇది డైపోల్ తలక సెంటర్ అని అనుకున్నట్లు కనుకైతే, ఓ అని అనుకున్నట్లు కనుకైతే, సెంటర్ నుంచి డైపోల్ తలక పాజిటివ్ ఛార్జ్కి డిస్టెన్స్ ఏ అయితే, అలాగే నెగిటివ్ ఛార్జ్ డిస్టెన్స్ ఏ అయితే, మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందని అంటే 2a అవుతుందన్నమాట టోటల్ డిస్టెన్స్. ఓకే, ఇది డైపోల్కి సంబంధించి టోటల్ డిస్టెన్స్ ఎంత అని అంటే 2a. మరి డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్, డైపోల్ మూమెంట్, వాట్ ఈజ్ మీన్ బై డైపోల్ మూమెంట్? డైపోల్ మూమెంట్ అని అంటే ఏంటి? డైపోల్ మూమెంట్ అని అంటే ఏం లేదండి, నార్మల్ మూమెంట్ ఏదైతే మనం చెప్పుకుంటామో మూమెంట్ లాంటిదే ఇది కూడా. డైపోల్ మూమెంట్ p is equal to, it is a product of the length of the dipole and any one of the magnitude of charge. So edaithe manaki ee oka dipole thaloka mottham length alage edaina aa rendittlo e oka charge thaloka magnitude aina rendittini product chesinatlu ganakaithe danni manam dipole moment an antamu. Formula p is equal to 2a into q. So idi dipole moment. Ika axial line equatorial line ki vaddam. సో యాక్సెల్ లైన్ అండ్ ఈక్వటోరియల్ లైన్, యాక్సెల్ లైన్ ఏ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ, ఏ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ బోత్ టూ చార్జెస్, ఓకే, అండ్ ఆల్సో క్రాసెస్ టు ద మిడ్ పాయింట్. సో రెండు చార్జెస్ని క్రాస్ చేసుకుంటూ అంటే టచ్ చేస్తూ అదేవిధంగా మిడ్ పాయింట్ని కూడా టచ్ చేసే లైన్ని మనం యాక్సెల్ లైన్ అని అంటామండి. అలాగే ఈక్వటోరియల్ లైన్ అంటే ఇలా వెళ్తుంది అనమాట, యాక్సెల్ లైన్ అంటే ఈక్వటోరియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్ ఏ లైన్ విచ్ ఇస్ పాసెస్ త్రూ మిడ్ పాయింట్ ఆఫ్ ది డైపోల్, ఒక డైపోల్ తాలూకా మిడ్ పాయింట్ నుంచి వెళ్తూ ఉన్నటువంటి ఏదైతే లైన్ అవుతుంది. అదేవిధంగా అది ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ ది డైపోల్, డైపోల్ తాలూకా యాక్సిస్కి పెర్పెండిక్యులర్లో ఉండాలి. సో అలా ఉన్నట్లు కనుకైతే దాన్ని ఇది మిడ్ పాయింట్ అండి, మిడ్ పాయింట్, అలాగే ఏదైతే యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉన్న లైన్ని ఈక్వటోరియల్ లైన్ అని అంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.